ఏడాది చివరి నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ పార్టీ కసితో కనిపిస్తుంటే, ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. దీంతో తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఓవైపు లిక్కర్ కేసు, మరోవైపు పేపర్ లీకేజ్, ఇలాంటి పరిణామాల మధ్య బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ శ్రేణులకు లేఖ రాశారు. ఆత్మీయ సందేశం పేరుతో దీన్ని రిలీజ్ చేశారు. ఉద్యమ స్థాయి నుంచి పార్టీ ఎదిగిన తీరును గుర్తు చేశారు. కష్టాలు, కన్నీళ్లు, కరువుతో అల్లాడిన తెలంగాణ ఇవాళ పచ్చని పంటలతో, చిరునవ్వుతో కలకల్లాడుతుందని తెలిపారు. వలస పార్టీల పాలనలో ఆగమైపోయిన తెలంగాణ ఇప్పుడు కుదుటపడిందని, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతుందని వివరించారు. రాష్ట్రం బాగుంటే సరిపోదని, దేశం కూడా బాగుపడాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్, కాంగ్రెస్ బీజేపీకి తెలివి లేదని, విజన్ సంకల్పం అసలే లేవని లేఖలో ఫైర్ అయ్యారు. ఇది ఎన్నికల సంవత్సరం అని, ప్రతి నాయకుడు కార్యకర్త జనాల్లో ఉండాలని కేసీఆర్ సూచించారు. పనికి మాలిన పార్టీలు పనిగట్టుకుని చేసే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ రాసిన లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నా ప్రత్యామ్నాయం లేకపోవడంతో మళ్లీ కారు పార్టీదే విజయం అని అంతా అనుకున్నారు. అయితే సీన్ ఒక్కసారిగా మారిపోయినట్లు కనిపిస్తుంది. కవిత లిక్కర్ కేసుతో పాటు పేపర్ లీకేజ్ వ్యవహారం బీఆర్ఎస్ ను ఇరుకున పెడుతుంది. దీనికి తోడు పార్టీలో గ్రూప్ తగాదాలు, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కొత్త టెన్షన్ గా మారింది. ఈ పరిణామాలతో కేసీఆర్ కు టెన్షన్ పట్టుకుందని, నేనున్నా అంటూ పార్టీ శ్రేణులను ఈ లేఖ రూపంలో కేసీఆర్ పలకరించారనే చర్చ జరుగుతుంది.